నమస్తే మంత్రివర్గము ఎమ్మెల్యేలు నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి మునుగోడు నియోజకవర్గానికి మొత్తం దగ్గరుండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న కేటీఆర్ ఏకంగా ఒక బీజేపీ నాయకుడికి ఫోన్ చేసి మీ సపోర్ట్ మాకు కావాలని ఫోన్ చేసి మరి అడిగిన సందర్భం ఉంది అంటే ఇదంతా ఎటు దారి తీస్తూ ఉన్నది గెలవలేమన్నా దాంతో ఫోన్లు చేసి ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేయలేక ఇట్లాంటి వ్యవహారం నడుస్తూ ఉన్నదా లేకపోతే ధీమాగా ధైర్యంగా ఉండి మెజారిటీ కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా అసలు ఏం జరుగుతూ ఉన్నది మనం మాట్లాడదాం నాతో పాటు మహేష్ గారు ఉన్నారు మహేష్ గారు వేములవాడ బీజేపీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు మహేష్ గారు నమస్తే మీరు లాస్ట్ హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా మీతో నేను ఇంటర్వ్యూ చేసిన మళ్ళీ మునుగోడుకు వచ్చినట్టున్నారు ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ ఎపిసోడ్ని ఆయన లాగా నేను మునుగోడు నియోజకవర్గాన్ని కూడా దత్త తీసుకుంటాను అంటా ఉన్నాడు మీ పక్క నియోజకవర్గమే ఆనుకొని ఉన్న నియోజకవర్గమే కూట్ల రాయదీనోడు ఎట్ల రాయిదీసాడట అంటే అది కేటీ రామారావుకు వర్తిస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వలస వచ్చినటువంటి నేత కేటీ రామారావు అక్కడ ఉన్నటువంటి స్వరాష్ట్ర సాధన కొరకు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా ఎగనామం పెట్టి అణచివేచి బలవంతంగా సిరిసిల్లా నియోజకవర్గంలో పోటీ చేసి ఒకటికి నాలుగు సార్లు పోటీ చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత రెండుసార్లు మంత్రి అయినాడు ఏమి ఎలగబెట్టిండు సిరిసిల్ల అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది కేటీ రామారావు అయ్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజన్నను దర్శనం చేసుకొని నా పెళ్ళి ఇక్కడే అయింది నా పుట్టు వెంట్రుకలు ఇక్కడ అయింది నా కుటుంబము నా ఇలవేల్పు రాజన్న రాజన్న క్షేత్రాన్ని ఈ రాష్ట్రంలోనే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదా సంవత్సరానికి కోట్ వంద కోట్ల చొప్పున నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చిస్తా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏడబైండో చెప్పాలి ఆ ముఖ్యమంత్రి కుమారుడు రాకుమారుడు అని చెప్పుకున్నటువంటి గొప్పలు చెప్పుకునే కేటీ రామారావు ఏమి ఎలగబెట్టి ఏడబంటుండో చెప్పాలి అయ్యఓ ఫామ్ హౌస్లో పంటాడు కొడుకు పోయి ఫామ్ హౌస్లో పంటాడు అక్కడున్నటువంటి నీ ఎమ్మెల్యే పోయి జర్మన్లో పంటాడు ఇదేనా నీ అభివృద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద నలభై వేల కోట్లతో డిపిఆర్ మొదలుపెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరవై వేల కోట్లు పందికొక్కులాగా తప్పితే కేటీ రామారావు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మద్యమానేరు ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసింది లేదు అలాగే ప్యాకేజీ నైన్ ద్వారా మలకపేట ప్రాజెక్ట్ అయితేనేమి సిరిసిల్లా నియోజకవర్గానికి గుండెకాయలటువంటి ప్రాజెక్టు అప్పర్ మానేరు ప్రాజెక్టులో ఒక తట్టెడు మట్టి తీసిన పో పాపాన పోలేనటువంటి కేటీ రామారావు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మునుగోడులో ఓట్లు అడుగుతామని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ అంతేకాదు ఇవాళ ఇవాళ నేను మిగతా నియోజకవర్గాలాగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అంటున్నటువంటి కేటీ రామారావు ఈయన మాటలు ఇవ్వండి మళ్ళా ఒక్కసారి సిరిసిల్లాకి వెళ్తే నాయకులకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు కదా నిన్న ఒక జగన్నాథం అనే ఒక నాయకుడికి ఫోన్ చేసి మీ సపోర్ట్ మాకు కావాలి మీ బలం చాలా ఉంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం బలపరిచినటువంటి అభ్యర్థి మోడీ గారి నాయకత్వంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బలపరిచినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంతంలో మునుగోడు నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ ఉంటే లాగులు నాంతా ఉన్నాయి కేటీ రామారావు అయ్యా కొడుకులది ఇవాళ సిగ్గుండాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతగాళ్ళను వంద మందిని ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు పదిహేను మంది మంత్రులను తీసుకొచ్చి మునుగోడు గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను ఓడించడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మునుగోడు ప్రజానీకం మద్దతు చూసిన తర్వాత గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వలస వచ్చినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఊరూరా తిరుగుతూ ఉంటే మా కొరకు రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజీనామా చేసినటువంటి వ్యక్తి మునుగోడు అభివృద్ధి విషయంలో రాష్ట్ర శాసనసభలో గొంతెచ్చి మాట్లాడితే మా బిడ్డను గొంతు అనగదొక్కినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరివారాన్ని నయా నిజాంలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మరి అయ్యా కొడుకులు మామ అల్లుళ్ళు తోడు దొంగల్లాగా దోచుకు తింటున్నటువంటి కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి కనుక రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవం కొరకు పోరాటం చేస్తూ ఉన్నాడు కనుక మా బిడ్డను గెలిపించుకుంటాం ఒక మగాన్ని గెలిపించుకుంటాం అని చెప్పేసేటువంటి మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత కేటీ రామారావుకు మైండ్ దొబ్బింది అందుకే ఇప్పుడు ఇప్పుడు నాయకులను మీరు ఇక్కడ ఉన్న గా ఉన్న ఇది ఎస్లింగోటం జైకేశరం ఇదంతా కూడా చేనేత ఎక్కువగా ఉంటుంది నేను సిరిసిల్లలో చేనేత కార్మికులను ఎట్లాగైతే ఆదుకున్నాడో మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్తా ఉన్నాడు కదా అక్కడ ఏమైనా ఆదుకున్నాడా నేను అడుగుతా ఉన్నాను కేటీ రామారావును నువ్వు సిరిసిల్లాకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు కదా నా నేతలనుకు అక్కడ ఏం చేసినావు చెప్పాలి సిరిసిల్లా నియోజకవర్గంలో అందులో సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఓటర్లలో నలభై ఐదు వేల ఓటర్స్ నా నేత కార్మికులు ఉన్నారు నా పవర్ లూమ్ కార్మికులకు నువ్వేం చేసినావు నీ ముఖం దమ్ముంటే ఇక్కడ మునుగోళ్ళ చెప్పు సిరిసిల్లా మీదే చెప్తావా సిరిసిల్లలో గాంధీ కాడ కూర్చుందామా లేకపోతే అంబేద్కర్ చౌరస్తాలో కూర్చుందామా లేకపోతే ఇక్కడ మునుగోడు గడ్డ మీద కూర్చుందామా అని చెప్పి సవాల్ విస్తుతూ ఉన్నాం ఏం చేసినావు నువ్వు సిరిసిల్లాలో ఒక డివైడర్ లైటింగ్ పెట్టి నాలుగు చెట్లు పెట్టాం ఓహో నేను అద్భుతం చేసిన చెప్తా ఉన్నాం నా బివై నగర్ మార్చినావా నా వెంకంపేట మార్చినావా నా గాంధీనగర్ మార్చినవా నా మార్కండేవిధి మార్చినవా నా నెహ్రూ నగర్లో ఏం చేసినావు సిరిసిలలో నా సుభాష్ నగర్లో ఏం చేసినావు నా నేతన్న ఎవరన్నా నీ అభివృద్ధి ఫలాలతో ఎవరైనా బంగ్లాలు కట్టిన వాళ్ళు ఉన్నారో చూపిస్తావా అని చెప్పేసి ఆడుతా ఉన్నా కేటీ రామారావును అందుకే ఇవల్ల కూట్ల రాయిదీయనుడు ఏట్ల రాయిదీసాడట అనేటువంటి శాస్త్రము కేటీ రామారావుకు స్పష్టంగా రేపు రేపు ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నాడు అని అంటున్నారు అంటే మునుగోడు నియోజకవర్గంలో కమింగ్ వన్ వీక్లో ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో వాళ్ళు అదే రాశారు సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ముఖ్యమంత్రి వచ్చేట కూర్చుంటే మీకు ఇబ్బంది కాదా ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి పరివారం టీఆర్ఎస్ మొత్తం ఆల్రెడీ దిగింది ఇక్కడ వీళ్ళందరిపైన ఇలా ప్రజల కొరకు తెచ్చుకున్న తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజానీకం అందరం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలనుకున్న తప్పితే కేసీఆర్ గడిలో బందీ కావడం కొరకు తెలంగాణ పోరాటం చేసి సాధించుకోలే వెయ్యి మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఈ దుర గడిలో బందీ కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకోలే కనుక కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవితమ్మైనా రేపమ్మా జైలుకి వెళ్ళే లిక్కర్ కింగ్ కవితమ్మైనా ఇంకెవ్వడొచ్చినా కూడా మునుగోడు గడ్డ గెలుస్తుంది మునుగోడు ప్రజలు గెలుస్తారు మునుగోడు ప్రజల కొరకు మునుగోడు అభివృద్ధి కొరకు రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అంతిమంగా బండి సంజయ్ నాయకత్వంలో ఎలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను నియంతృత్వ పోకడలను కుటుంబ పాలనను అవినీతి పాలనను గద్దె దించడానికి పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం ప్రజలు మారేరు అధికార మార్పిడి తత్యం అది మునుగోడు గెలుపుతో నాంది పలకపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు థ్యాంక్ యూ సో ఖచ్చితంగా నువ్వు సిరిసిల్లకి ఏం చేసినవో చెప్పాలి ఆ తర్వాత మునుగోడును దత్త తీసుకోవడం తర్వాత అని మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం కనబడతా ఉన్నది కూడా చూద్దాం ఏం జరుగుద్ది వీళ్ళ ధీమా వీళ్ళ ధైర్యం ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది కేవలం ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న మాటలు అన్నది ఎలక్షన్ రిజల్ట్స్ లో తెలుస్తుంది చూస్తూనే ఉండండి తొలి వెలుగు